ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు, ఊళ్ళల్లో ఇంకా ఇప్పుడు నడుస్తుంది, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఏది చేయనికి పనికిరావు, ఇట్లానే చేపట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నారు, అమ్మ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. లేదు అంటే మీ కొడుకుగా ఉంటా, కానీ ఇంకెవరినైతే పెళ్లి చేసుకోనని చెప్పిండు. నువ్వు వాడితో తాళి కట్టించుకున్నావా, నిన్ను వాడినిద్దరిని చంపేస్తావు. నీ భార్య నిన్ను కుంగును కట్టేసుకుందిరా, అందరి భార్యల్ని అందరు మొగుళ్ళు కొడతారు, నువ్వు అసలు ఎప్పుడు ఆ పిల్ల మీద కొట్టవేంది అని కత్తి ఇట్లా పెట్టుకుని నువ్వు కొడతావా, నన్ను చచ్చిపోమంటావా అని. ఎప్పుడు కాల్ చేసినా మా అమ్మ తిట్టడము, నువ్వు చచ్చిపోయావు నాకు అసలు నువ్వు లేవు అని అదే అనడము తప్ప ఇంకా ఏం లేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదమ్మా అంటే నువ్వు మాకు చచ్చిపోయినావు. అసలు మాకు ఎప్పుడో చచ్చిపోయినావు, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అన్న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్లీ వ్లాగ్స్. మన ఛానల్ చూసి ఆమె పర్సనల్ స్టోరీ, ఆమె లైఫ్లో అయిన స్టోరీ షేర్ చేసుకోవడానికి వచ్చింది. హాయ్ అక్క. హాయ్. సో ఇప్పటికీ ఇంకా రన్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే ఆమెతో మాట్లాడుతున్నారు కాబట్టి పేర్లు ఊళ్ళు ఏం చెప్పట్లేదు, సో అర్థం చేసుకోండి. హాయ్ అక్క. హాయ్ అండి. చెప్పండి అక్క, ఏమైంది స్టోరీ, ఏంది, ఏం స్ట్రగుల్ పడ్డావు, ఇప్పుడు లాస్ట్కి ఏమైందో చెప్తాను. బట్ నా పేరు కానీ మా హస్బెండ్ కానీ ఎవరి మా రిలేటివ్స్ పేరెంట్స్ ఎవరి నేమ్స్ అయితే నేను చెప్పాలి. ఓకేనా? నేను వచ్చేసి మాది గుంటూరు, గుంటూరులోనే 10th వరకు చదువుకున్నాను. చదువుకున్నాక నాకు యాక్టర్ అవ్వాలని చాలా డ్రీమ్ ఉండే, మస్తు డ్రీమ్ ఉండే. కానీ మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇంటి గడప కూడా తొక్కని ఇట్లా దాటనివ్వరు. యాక్టింగ్ మనకను ఆడపిల్లవి అసలు ఇట్లా అంటే మీకు తెలియదు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు, ఊళ్ళల్లో ఇంకా ఇప్పుడు నడుస్తుంది, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఏది చేయనికి పనికిరావు, నువ్వు ఓన్లీ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, నీకంటూ నువ్వు ఏది సాధించడానికి నీకు పనికిరావు అనేది ఇప్పటికి కూడా నడుస్తుంది మా ఊర్లో. అయితే నాది 17 ఇయర్స్ వచ్చినాయి, 10th అయిపోయింది, 2 ఇయర్స్ ఖాళీగానే ఉన్నా టైలరింగ్ నేర్చుకుండే. ఇక అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మా మమ్మీ పెళ్ళైనాక పనికొస్తుంది, నువ్వు ఇంకా చదవద్దు చాలు, 10th వరకే చాలు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఇంకేదైనా పని నేర్చుకో, ఇంట్లో కూర్చుని చేసుకునేది, బయటకు వెళ్ళకుండా అని టైలరింగ్ నేర్పించింది 2 ఇయర్స్. ఒక 2 ఇయర్స్ అయిపోయాక 17 ఇయర్స్ వచ్చింది, ఇంకా నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. బట్ నాకు పెళ్లి చేసుకోవాలని అస్సలు ఇష్టం లేదు, అస్సలు లేదు. మా చిన్న అన్నయ్య ఒక్కరే నన్ను చాలా ఇష్టపడతాడు, చాలా అర్థం చేసుకుంటాడు, ఆయన ఒక్కడే నాకు సపోర్ట్ చేస్తాడు. ఆయన చదువు అయిపోయి హైదరాబాద్లో ఆయన జాబ్ చేస్తున్నాడు. అయితే మా మమ్మీ పెళ్లి సంబంధాలు చూస్తుంది, ఒక పెళ్లి సంబంధం ఓకే చేసేసారు. ఒక 1 వీక్లో నాది ఎంగేజ్మెంట్. అయితే చాలా ఏడుస్తున్నా ఇంట్లో కూర్చుని, ఎంత ఏడుస్తున్నానంటే ఆ 1 వీక్లో ఒక 3 డేస్ అయితే ఇంకా నేను అన్నం కూడా తినలేను. నాకు డ్రీమ్ ఉంది, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి గోల్ అది, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, నాకు డ్రీము. కానీ నేను నాకు చాలా అనిపించింది అసలు నేను ఎందుకు ఆడపిల్లగా పుట్టానా అని, చాలా అంటే చాలా ఏడిపొచ్చేసేది నాకు. త్రీ డేస్ అన్నం తినలేదు. తినకుంటే మా అన్నయ్య, మా చిన్న అన్నయ్య కన్విన్స్ చేశాడు మా అమ్మని, అమ్మ ఒక్క 1 ఇయర్ నా దగ్గర పెట్టుకుంటాను, ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, నా దగ్గర పెట్టుకుంటాను, నేను ఒప్పించి పంపిస్తాను అమ్మాయిని పెళ్ళికి, నువ్వు ఇప్పుడు ఇప్పుడు బలవంతంగా చేస్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని మా అన్నయ్య కన్విన్స్ చేసి నన్ను హైదరాబాద్ పంపించేలాగా చేసింది మా అమ్మని. సరేని మా మమ్మీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో డ్రాప్ చేసి దిగబెట్టి వెళ్ళారు. వెళ్ళాక నేను ఇంకా అప్పటికి మా అన్నయ్య కూడా చెప్పలేకపోతున్నా, ఆయన కన్విన్స్ చేద్దాము ఇంకా ఒక 1 ఇయర్ డిలే చేద్దాం పెళ్ళి అనుకుంటుండే, కానీ నాకు నన్ను యాక్టర్ చేద్దామని ఆయనకు కూడా లేదు లేదు. ఇంకా అయితే మా అన్నయ్య దగ్గరే ఉంటున్నా, ఇక మా ఇంటి పక్కన ఒక అతను ఉండే, పేరు కట్ చేసుకోలేదు అని, అయితే తను నన్ను చాలా ఇష్టపడుతున్నాడు. ఒకరోజు ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేస్తే నేను అన్నా
లేదు నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, నాకు ఇలా యాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంది, అయినా నేను హైదరాబాద్ వాళ్ళని నమ్మను, చాలా మోసం చేసేసారు వాడుకొని అంటే నన్ను ఇట్లా చేయబట్టుకున్నాడు. ఇట్లానే చేయబట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నారు, అమ్మ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. చేయబట్టుకునే ఒక ఫస్ట్ ప్రపోజ్లోనే వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందే చెప్పిండు, అమ్మ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఈ అమ్మాయికి లైఫ్లో ఒక గోల్ ఉంది, డ్రీమ్ ఉంది, యాక్టర్ అవ్వాలని ఉంది, పెళ్ళి అయింది, నువ్వు ఆడపిల్లవని నేను ఈ అమ్మాయిని ఆపను, మీరు కూడా ఆపడానికి వీల్లేదు, నేను తాళి కడితే నా భార్యగా ఉంటుంది, ఆ అమ్మాయికి నచ్చింది అమ్మాయి చేసుకుంటుంది, సూపర్, మీకు ఇష్టం అయితే ఒప్పుకోండి అమ్మ, లేదు అంటే మీ కొడుకుగా ఉంటా కానీ ఇంకెవరినైతే పెళ్లి చేసుకోనని చెప్పిండు. అట్లా అయితే ఆ ఒక్క మాటకి కొంచెం కన్విన్స్ అయ్యాను నేను, అయ్యాను. వాడు అయ్యాక మా అన్నయ్యకి చెప్పాను, మా అన్నయ్యకి చెప్పాక సరే నేను నా ఫ్రెండ్ అని చెప్పి ఒప్పిస్తానమ్మా అన్నాడు మా అన్నయ్య. ఒప్పిస్తా అని మా అన్నయ్యకి కూడా చూపించాను, మా అన్నయ్య నచ్చాడు. అప్పటికి నేను యాక్సెప్ట్ కూడా చెయ్యలేదు, రిటర్న్ సరే నేను నేను పెళ్లి చేసుకుంటా ఐ లవ్ యూ అని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ మా అన్నయ్యకి చూపించా తనకి అందరికీ నచ్చితేనే అన్నట్టు మా అన్నయ్యకి చూపిస్తే మా అన్నయ్యకి చాలా నచ్చాడు. అబ్బా చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, అసలు ఆ అబ్బాయి ఫ్యామిలీని చూస్తే కూడా నిన్ను కరెక్ట్ అయిన ప్లేస్ అనిపిస్తుంది నాకు, నేను నా ఫ్రెండ్ అనుకుని నేను చూపిస్తాను అమ్మ వాళ్ళకి నేను చెప్తాను అన్నాడు. సరే అన్నయ్య అన్నాను. అయితే నన్ను హైదరాబాద్లో మా ఇంట్లో ఆ రూమ్లోనే ఉంచి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాడు, నన్ను తీసుకెళ్తే మళ్ళీ అక్కడనే ఉంచేస్తారు రానివ్వరని మా అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక మా అమ్మ వాళ్ళందరితో మాట్లాడాక మా అతని క్యాస్ట్ ఏంటని అడిగారు. వాడు వాళ్ళు మేము క్యాస్ట్ ఏంటి అని అడిగారు. నేను అతన్ని అడిగిన అప్పటి వరకు ఎప్పుడు అడగలేదు, జస్ట్ ఫోన్ మాట్లాడుతున్నా, ఫోన్ చేస్తుండు, నా నెంబర్ ఇచ్చాను ఇచ్చాను. కొంచెం మనసుకి అనిపించింది నాకు, నా డ్రీమ్ వెనకాల ఉంటా అన్నాడు, మా అమ్మ వాళ్ళకన్నా కొంచెం పర్లేదు కదా అనిపించింది, నెంబర్ ఇచ్చాను. కొంచెం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, మాట్లాడుతుంటాను. వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి అందరికీ చెప్పేశాడు నా భార్య, నా ఫోటో ఒకటి తీసుకుని నా భార్య అని అందరికీ సెండ్ చేసేసాడు. సెండ్ చేసేసాక మా అమ్మ వాళ్ళు అడిగారు ఫోన్ చేసి, అతని క్యాస్ట్ ఏంటంటే యాస్ అని చెప్పారు. వద్దు నువ్వు ఫస్ట్ ఇంటికి వచ్చేసే, ఇంటికి వచ్చేసే, లేదంటే నువ్వు వాడిని చేసుకుంటా అంటావా, వాడిని అక్కడనే చంపేస్తాం, నరికేస్తాం మేము, నిజంగా నువ్వు వాడితో తాళి కట్టించుకున్నావా, నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తాం, నువ్వు తాళి కట్టించుకోకుండానే అక్కడే ఉండి వాడిని చేసుకుంటా అంటే వాడిని చంపేస్తాము, లేదు ఇద్దరు తాళి కట్టించుకున్నాక నువ్వు అక్కడ ఉన్నావంటే ఎక్కడున్నా వెతికొచ్చి చంపేస్తాం, ఒక్కటే మాట. ఇంత డేంజరా? నిజంగా మీకు ఇంకా తెలియట్లేదు, మీరు సిటీలో ఉన్నారు, ఊర్లలో ఇప్పటికీ ఇదే జరుగుతున్నాయి. 13 ఇయర్స్ పాపకు కూడా మా ఊర్లో పెళ్ళి అవుతుంది, 13 ఇయర్స్ మెచ్యూర్ కాకముందే ఫస్టే పెళ్లి చేసేస్తారు, ఇంకా తెలియదు మీకు ఇవన్నీ, ఊళ్ళల్లో ఇవే జరుగుతున్నాయి. అంటే రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళలో, బయట ఎవరినైనా లవ్ చేస్తుందేమో అని వాళ్ళలో వాళ్ళకి ఫస్ట్ పెళ్లి చేసేస్తారు, మెచ్యూర్ అయినాక కాపురాన్ని పంపిస్తారు. ఇవే జరుగుతున్నాయి మా ఊరు సైడ్ అంతా, నిజంగా మీకు తెలియదు బట్ నేను చెప్తున్నాను. అయితే మా అమ్మ వాళ్ళ అదే మాట అన్నారు, నువ్వు వస్తావా, వాడు బతుకుంటాడు నువ్వు బతుకుంటావు, మేము మాకు నచ్చిన వార్త, మా రిలేటివ్ అబ్బాయి ఉండే నాకు, అతనితో అదే ఫస్ట్ ఒక సంబంధం చూసి ఓకే చేసేసారు అని చెప్పారు కదా, అతను మాకు కొంచెం దూరం చుట్టం అవుతాడు, అతను ఉండే అతన్నే పెళ్లి చేసుకుందా కానీ వచ్చే అన్నాడు. అయితే నేను ఈ విషయము అతనికి చెప్పాను, నన్ను లవ్ చేస్తున్న నా అబ్బాయికి చెప్పాను, నువ్వు ఏ ట్రైన్ ఎక్కైతే వెళ్తావో నేను అదే ట్రైన్ కింద పడి చచ్చిపోతా అన్నాడు. పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుంటా అన్న అబ్బాయి, నువ్వు నన్ను ఇప్పుడు కాదని ఏ ట్రైన్ కింద అయితే నల్లవారు ఏ ట్రైన్ అయితే ఎక్కి వెళ్తావో అదే ట్రైన్ కింద నేను పడి చచ్చిపోతా అన్నాడు. నిజంగా అయితే అంటే నేను చాలా ఏడ్చుకుంటా, మా చిన్న అన్నయ్య కూడా ఇంకా రాలేదు నాకు ధైర్యం చెప్పడానికి కానీ ఏది చేయడానికి ఏం లేదు. అయితే నన్ను తను తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు నా భార్యవి,
మీ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అన్నారు. అయితే మా అమ్మ వాళ్ళేమో బెదిరింగ్ కాల్స్ చేస్తూనే ఉన్నారు, నువ్వు వస్తావా మేము వచ్చి చంపేయాలా అన్నట్టు. అయితే మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది, బట్ వాళ్ళు మేము సేమ్ క్యాస్ట్, మా అక్క మా బావ సేమ్ క్యాస్ట్, అందరు కలిసి చేశారు. మా అక్కకి కాల్ చేసినాను, ఈ అక్క ఇట్లా పరిస్థితి అక్క అని, ఆమె వేరే ఊర్లో ఉంటుంది అట్లా అంటే నేను తను ఒక్కటే అన్నది, ఫస్ట్ పెళ్లి చేసేసుకో తర్వాత ఏదన్నా మాట్లాడదాం, నువ్వు అమ్మ వాళ్ళని మిస్ అయ్యావు అంటే తర్వాత అయినా వస్తారు వాళ్ళు నీ లైఫ్లో, కానీ ఇంత మంచి అబ్బాయిని మిస్ అయ్యావు అంటే నువ్వు లైఫ్లో అలాంటి అబ్బాయిని కలవలేవు, నీ లైఫ్ మొత్తం ఏడుస్తూనే ఉంటావు అని ఒక్కటే చెప్పింది. అయితే అప్పటికి కూడా నేను పెళ్లి చేసుకోవాలా లేదా చేసుకోవాలా లేదా అదే కన్ఫ్యూజ్లో ఉన్నా. మా హస్బెండ్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళ ఓనర్ వాళ్ళ సార్ వచ్చారు మా ఇంటికి, ఇంటికి దగ్గరకు వచ్చారు. నీకేంటమ్మా ప్రాబ్లం అన్నారు. లేదు సార్ నాది ఇట్లా ఇట్లా ప్రాబ్లం అంటే, ఇతని మీద నేను 100% నమ్మకం పెడతాను, నువ్వు నా లైఫ్ పెళ్ళి అయ్యాక నీ లైఫ్ ఏ ఒక్కరోజైనా బాగోకుంటే నా దగ్గరకు వచ్చే డైరెక్ట్ నన్ను అడుగు, నా జీవితం ఇట్లా అయ్యింది మీరు చెప్పబట్టే పెళ్లి చేసుకున్నా అని అడుగు. వాడేంటో నాకు తెలుసు, నా దగ్గర 10 ఇయర్స్గా వర్క్ చేస్తుండు, వాడేంటో నాకు తెలుసు. ఇన్ని రోజులు ఒక్క ఆడపిల్ల, ఏ ఆడపిల్ల మొహం కూడా ఇట్లా చూసింది లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అంటే నిజంగా నీ అదృష్టమే అనుకోవాలి అన్నాడు. అంటే ఇక సరే అని ఒప్పుకున్నాను. మా అమ్మ వాళ్ళు వద్దు అన్నా కూడా ఒప్పుకుని అరే సమాజ్లో మ్యారేజ్ చేసేసుకున్నాము. మా అత్తయ్య వాళ్ళు దగ్గరుండి కూతురులాగా నన్ను, మా ఆడబిడ్డ అయితే మా ఆయన వాళ్ళ అక్క అయితే నన్ను మా అమ్మ చేయాల్సిందంతా తను చేసింది నాకు. వాళ్ళ ఇంట్లో పెట్టుకుని, ఆమె కూడా ఇక్కడనే ఉంటుంది వేరే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నాకు పసుపు పూలు అన్ని గాజులు వేయడము, అందరినీ తెచ్చి పెళ్లి కూతురు చేయడం అన్నీ ఆమెనే చేసింది, ఆమెనే చేసి మా హస్బెండ్ తరపున రిలేటివ్సే వచ్చారు. ఎప్పటికీ నా పెళ్ళి ఆల్బమ్ చూస్తే ఏడుపు వస్తుంది, మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అట్లా. రిలేటివ్స్ వచ్చారు, పెళ్ళి అయిపోయింది. అయిపోయాక ఇంకా అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది, ఎందుకంటే నేను మా ఆయన వరకు ఓకే, బట్ మా అత్త మాత్రం చాలా అంటే కట్నం తీసుకురాలేదు. మా ఆయన కోసం ఒప్పుకుంది పెళ్ళి అంతే, కట్నం తీసుకురాలేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే కట్నం వచ్చేది, నువ్వు ఎట్లా చేసుకున్నావు అని. మా ఆయన ఉన్నప్పుడు ఒకలాగా, మా ఆయన లేనప్పుడు ఒకలాగా, అట్లా కొంచెం టార్చర్ పెట్టడం అట్లా చేస్తుంది. మా మామయ్య అయితే నాకు తండ్రి నిజంగా, అంతగా చూసుకుంటాడు నన్ను. ఆయన అంటే నాకు అంత ఇష్టము, ఆయన నన్ను సొంత కూతురులా చూసుకుంటాడు. మా అత్తయ్య ఒక్కటే, ఇంకొకటి మా ఆడబిడ్డ పెళ్ళి అయితే చేసింది కానీ ఆమె ఇక్కడే ఉంటుంది, నాకు వంటలు రావు, ఏం రావు. నేను ఏదైనా వండినంటే ఇంటికి వస్తుంది, నువ్వు ఎందుకు అట్లా వండుతున్న కుక్కలు కూడా తిను, నువ్వు వండింది నా తమ్ముడిని చంపేస్తావా ఏంటి అని బెదిరించేది, బెదిరిస్తుండేది. ఇక అది ఒక బాధ. మళ్ళీ నాకు పెళ్ళి అవ్వగానే ఒక 2 మంత్స్కి కన్సీవ్ అయింది. ఇంకా మా అత్తయ్య మా ఆయన పక్కన కూడా కూర్చొనివ్వట్లేదు, కన్సీవ్ అయిందని అసలు పక్కన కూర్చొనియ్యదు, మాట్లాడనియ్యదు. ఇంకా ఆమెకి కోపం వస్తుంది, ఇలా కట్టం తేలేదని ఏదో ఒక గొడవ పెడుతుండే, ఆమె గుర్తొచ్చినప్పుడల్లా లొల్లి పెడుతుండే నా మీద, ఇంకా చిరాకు పడుతుండే నువ్వు అనవసరంగా వచ్చినవు నువ్వు మా కుటుంబంలో. కానీ ఇక అదొకటి టార్చర్ అయింది, ఇటు మా అమ్మ వాళ్ళకి చెప్పుకోలేక, మా ఆయనకి చెప్పుకోలేక, చెప్తే ఇక ఆయన ఎంత బాధపడతాడని, ఎవరికి చెప్పలేక నేనైతే ఇక ఒక్కదాన్ని రూమ్లో కూర్చుని ఏడుస్తూనే ఉండేదాన్ని. అనవసరంగా చేసుకున్నానా నేను, నా పరిస్థితి ఇట్లా తెచ్చుకున్నానా, నా డ్రీమ్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎందుకు ఇట్లా అనుకుని చాలా ఏడుస్తుండే, ఏడుస్తుండేదాన్ని. ఇక 9 మంత్స్ వచ్చేసింది, 9 మంత్స్ వచ్చాక ఒకరోజు మా అత్తయ్య వచ్చింది, వచ్చి నువ్వు ఇట్లా నీ భార్య నిన్ను కుంగును కట్టేసుకుందిరా, అందరి భార్యల్ని అందరు మొగ్గులు కొడతారు, నువ్వు అసలు ఎప్పుడు ఆ పిల్ల మీద కొట్టవేంది అని కత్తి ఇట్లా పెట్టుకుని నువ్వు కొడతావా, నన్ను చచ్చిపోమంటావా అని. అట్లానే నిజంగా, అసలు ఇది మీరు నమ్ముతారా నమ్మరో కానీ ఇట్లా పెట్టుకుని కొడతావా నన్ను చచ్చిపోమంటావా అన్నది. అయితే ఇక ఆ రోజు నన్ను గట్టిగా ఒకటి, మా ఆయన గది చూడలేక చెంప మీద ఒక్కడి వీకిండు, కొట్టినాక 9వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇంకా మా అత్తయ్య సంతోషంగా వెళ్ళి బయట అందరికీ చెప్పుకుంటుంది, నా కోడల్ని కొట్టించిన అని.
ఏడుపు వస్తుంది కానీ అంటే ఆమె తెలియలే తెలివి కొంచెం లేదు అంటారు అట్లా. అంటే అందరు తిడుతుండ్రు, 9వ నెల ఉన్న కడుపుతో ఉన్న ఆడపిల్లని కొట్టిస్తున్నావా అట్లా, అసలు నీకు సిగ్గుందా అది ఇది అని. అంటే ఆమె అట్లా చేసింది, చేసినాక మా ఆయన నన్ను కొట్టినందుకు 3 డేస్ అన్నం తినలే. 3 డేస్ ఏడుస్తూనే ఉన్నాడు. 3 రోజులు నా కాళ్ళు పట్టుకుని సారీ 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 చెప్తూనే ఉన్నాడు. అసలు ఆయన చెప్తుండే నాకే కళ్ళు ఏమంటే నీళ్ళు వస్తుంది. ఇంత ప్రేమ నా ఇంత భరించే భర్త దొరికిండు నాకు. ఎవరు పక్కన ఎట్లున్నా కూడా నా భర్త నాకు ఎంత ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా బాబు పుట్టినాక 3 మంత్స్ అప్పుడు మా ఆడబిడ్డ చనిపోయింది. సుసైడ్ చేసుకుంది ఆమె కూడా. ఎందుకు? వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం. ఆమెకి 3 ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, 1 బాబు. ఆమె సుసైడ్ చేసుకుంది. ఇంకా ఆమె చనిపోయాక నాకు అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. మా అత్తయ్యకి ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా రోజు గొడవలు, రోజు లొల్లిలు. అసలు తట్టుకోలేకపోయినా ఒకరోజు సుసైడ్ చేసుకుందాం అనుకున్నా. నువ్వు సుసైడ్ చేసుకుందాం అనుకుని వెళ్ళిపోయాను. అంటే మా ఆయన నాతో కొంచెం నవ్వుతూ మాట్లాడుతుంటే, మా అత్తయ్య నీకు కొమ్మును కట్టేసుకుందిరా, ఎందుకు అంత మాట్లాడుకుంటున్నా, నేను గుర్తులేనా, నీకు గుర్తు రావట్లేదా అని అట్లానే లొల్లి పెడుతుంది. ఇక ఆయన చిరాకు పడుతుండి, కోపం వస్తుండి. ఇక నేను వెళ్ళిపోయినా అసలు ఇదంతా వద్దులే గొడవలు అని నేను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి గడిపెట్టేసుకున్నా, ఊరేసుకుందామని గడిపెట్టేసుకుని. ఇంకా మా ఆయన వచ్చి, మా పక్కన ఇంటి వాళ్ళందరూ వచ్చి గ్యాస్ సిలిండర్తో డోర్ పగలు కొట్టారు. పగలు కొడితే మా ఆయన కూడా ఇక్కడ అంతా చెక్క కోసేసుకుంది, ఇంత బ్లడ్ వచ్చేసింది. డోర్ పగలు కొట్టేసారు. వచ్చి తర్వాత అన్నారు, ఇట్లా చెయ్యకమ్మా, నువ్వు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చావు కదా, అట్లా చెయ్యకు, మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అని. అప్పటి కూడా మా అమ్మ వాళ్ళు ఇంకా నన్ను, మీ అమ్మ వాళ్ళ నుంచి పెళ్లి చేసుకుని వచ్చేసినావు కదా, పెళ్లి చేసుకున్నావు మీ అమ్మ వాళ్ళకి ఎన్ని రోజులకు తెలిసింది? చెప్పినాను వెంటనే కాల్ చేసి. అప్పటి నుంచి ఏమన్నా కాల్స్ వచ్చినాయా? కాల్స్ అంటే కాదు, నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే మాత్రం మిమ్మల్ని నిన్ను చంపేస్తామని. నేను చాలా రోజులు వేరే వాళ్ళ ఫోన్స్ నుంచి చేసేదాన్ని, ఎక్కడెక్కడో వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఫోన్స్ నుంచి చేసేదాన్ని. ఎట్లా లొకేషన్ తెలుసుకుంటారేమో అని భయంతో. మా అమ్మ వాళ్ళ నుంచి అంటే, ఇంకా మా అన్నయ్య వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మా సైడు, అది ఉంటుందని నాకు అది ముందే అర్థమయ్యి నేను వేరే వేరే దగ్గర నుంచి కాల్ చేసేదా. ఎప్పుడు కాల్ చేసినా మా అమ్మ తిట్టడము, నువ్వు చచ్చిపోయావు, నాకు అసలు నువ్వు లేవు అని అదే అనడము తప్ప ఇంకా ఏం లేదు. మా ఇప్పుడు అయితే ప్రెసిడెంట్ 6 ఇయర్స్. ఎంతమంది పిల్లలు ఇప్పుడు? 2 బాబులు. ఎంత ఏజ్ ఉంటుంది? ఒక బాబుకి 6 ఇయర్స్. అంటే మాది మ్యారేజ్ అయిపోయినాక 2 మంత్స్కి కన్సీవ్ అయింది. ఇక్కడ ఒక బాబుకి 6 ఇయర్స్ స్టార్ట్ అయింది మొన్ననే. మాది 6 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఎండ్ అవుతుంది నెక్స్ట్ మంత్కి. స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్కి 7 ఇయర్స్లో పడిపోతుంది. చిన్న బాబుకి ఏమో 4 ఇయర్స్. 6 ఇయర్స్ బాబుని పెట్టుకున్నావు, 4 ఇయర్స్ బాబుని పెట్టుకున్నావు, నువ్వు అట్లా లేనే లేవు అక్క. కానీ అట్లా ఇప్పుడు నీ లైఫ్ ఎట్లుంది? ఇప్పుడు అంటే మొన్నదాకా కూడా చాలా అంటే చాలా కష్టం ఉంది. అంటే మా అత్తయ్య తిడుతుంది, కొంచెం కోపం అవుతుంది, కానీ చాలా నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా చేసింది అది నొప్పుకుంటాను. అయితే నాకు సెకండ్ టైం కన్సీవ్ అయ్యేసరికి, ఫస్ట్ మా మామయ్య చనిపోయారు కరోనాలో. మా మామయ్య చనిపోయారు, నాకు కన్సీవ్ సెకండ్ టైం కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యాక 4 మంత్స్కే మా అత్తయ్య కూడా చనిపోయారు. మా మామయ్య మీద దిగులుతూ మా అత్తయ్య కూడా చనిపోయారు. ఇంకా ఆమెకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే, మెడిసిన్స్ వాడకుండా కావాలా. ఇంకా మా మామయ్య మీద దిగులుతూ నేను ఉండను, నాకు అది ఇది అనుకుని ఇంకా ట్రీట్మెంట్ చేయించుకున్న దానికి అసలు రెస్పాన్స్ ఇచ్చేది కాదు. నాకు వద్దు, నాకు ఇలా అయిపోద్దు అన్నట్టు ఆమె కూడా ఆయన మీద దిగులుతూ అన్నం తినుకుని అట్లా చేసి ఒక్కొక్కసారి కరోనాలో పట్టించుకోలేదు ఫస్ట్ హాస్పిటల్. మీ అత్తమ్మకు మెంటలీ కొంచెం ప్రాబ్లం ఉంది, ఆయన మీద మా మామయ్య మీద పిచ్చి అట్లా చనిపోయింది. చనిపోయాక నాకు ఇంకా మనసు నిండుతున్నాయి. మనసు నిండుతుంటే మా అమ్మ కాల్ చేసిన, అమ్మ ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా అమ్మ, అంటే నువ్వు మాకు చచ్చిపోయినావు. అసలు నువ్వు మాకు ఎప్పుడో చచ్చిపోయినావు, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అన్న. అంటే మా ఆయన మీద నేను అప్పటి వరకు కొంచెం చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటుండే. ఏదన్నా అన్న మా ఇంటికి వెళ్ళిపోతా, నేను మాకున్నారు కదా అన్నట్టు నేను గొడవలు పెట్టుకుంటుండే. కానీ
ప్రెగ్నెన్సీ టైంలో అయితే డెలివరీ టైంలో మా అమ్మ లా చేశాడు మా ఆయన నాకు. సో అంత మంచి హస్బెండ్ దొరికిందంటే నీ లక్ అక్క, ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావు తెలియదు కానీ అంత మంచి హస్బెండ్ దొరికింది. మా ఆయన మీద అంటే హస్బెండ్స్ చూసుకుంటారు బట్ నాకు అంత ఇష్టం ఉండే ప్రేమ ఉండే హస్బెండ్ అంటే, కానీ రెస్పెక్ట్ ఎక్కువ కూడా పెరిగిందంటే నాకు డెలివరీ టైంలో మా ఆయన, నేను హాస్పిటల్లో ఉన్నా జెన్సన్ లోపలికి అలా చేయలేదు, నేను భయపడతానని మా ఆయన పెద్ద బాబుని వేసుకుని దోమల్లో పండుకున్నాడు బయట. ఇంటికి వచ్చాక అయితే ఇక ఒక కన్న తల్లి ఎలా చేస్తుందో అలా చేశాడు మా ఆయన 3 మంత్స్ నన్ను కూర్చోబెట్టి. అసలు కాలు కూడా కింద పెట్టనియలే, మా అత్తయ్య కూడా అట్లా ఎప్పుడు చేయలేదు, మా అమ్మ ఉన్నా చేసేది కాదేమో. నన్ను పక్కన వాళ్ళందరూ అంటుండే అసలు నీ జన్మల పుణ్యమో నీది, అసలు ఇలాంటి అబ్బాయి దొరికిందంటే నిజంగా ఈ కాలంలో ఉండాల్సిన అబ్బాయి కాదు అంటుండే మా ఆయన. అప్పుడు అనిపించింది నాకు అమ్మ నాన్న అందరు ఎవ్వరు కాదు, నాకంతా మా ఆయననే, ఆయన తర్వాతే ఏదైనా అని. అసలు ఎంత చేశాడంటే నాకు చెప్పడానికి కూడా రావట్లే, అంత అదృష్టం అనిపించింది నాకు. ఆ రోజు తీసుకున్న డిసిషన్ చాలా కరెక్ట్ అని ఇప్పుడు ఆ తర్వాత నాకు ఆ ప్రెగ్నెన్సీ టైంలో చాలా అనిపించింది. కొన్ని రోజులు డ్యూటీకి వెళ్తుండే ఫోన్ చేసినా నేను ఇట్లా వర్క్లో ఉన్నాను అంటుండే, నువ్వు నన్ను పట్టించుకోవట్లా పెళ్ళైనాక నన్ను ఇట్లా చేస్తున్నావు అది ఇది అంటుండే. కానీ ఆయన ప్రేమ అప్పుడు తెలిసింది నాకు, నిజమైన లవ్ ఇట్లా బయటకు వస్తుందని. నాకు కన్న తల్లి చేసినట్టు ఎంత చేశాడంటే ఆయననే వంట చేశాడు, ఆయననే పొద్దున్న 7 గంటల వరకు పాలు నాకు బాబు కలిపి తీసుకొచ్చి పిల్లలు పెద్ద బాబుని చూసుకున్నాడు, నన్ను చూసుకున్నాడు, ఇట్లా కాలు కింద పెట్టని డెలివరీ అయినాక 3 మంత్స్. మా అత్త ఉన్నప్పుడైనా నేను 1 మంత్లో వర్క్ పని చేసేసాను లేచి, కానీ మా ఆయన 3 నెలలు నన్ను కింద కాలు పెట్టనియలే, చిన్న పిల్లని చూసుకున్నాడు మా ఆయన నన్ను. ఇప్పుడు ఎట్లుంటారు అక్క? ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా. ఇప్పుడు నువ్వు ఒక గోల్తో మీ ఆయన పెళ్లి చేసుకున్నాను, ఆ గోల్ నీకు ఫుల్ఫిల్ అయిందా? అవుతుంది, అవుతుంది. ఇప్పుడే సెకండ్ బాబు పుట్టాడు, పుట్టాక బాబుకి 3 ఇయర్స్ వచ్చినాయి, అంటే అప్పటి వరకు నేను బయటికి రానికి ఉండదు కదా పిల్లలు లేచి. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు బాబుకి 4 ఇయర్స్ సెకండ్ బాబుకి. ఇప్పుడు నువ్వు నడువు నీ లైఫ్ నీ గోల్లో, నేనున్నా నీ వెనుక, పిల్లల్ని నేను చూసుకుంటా, నీకు నేను అంతా సపోర్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు నాడు నేనున్నా, నిన్ను ఎవ్వరు ఆపరు. నీ లైఫ్లో నువ్వు ఏ సాధించాలనుకుంటున్నావో అది సాధించాకే వెనక్కి తిరుగు. అప్పటి వరకు ఎంతమంది పిలిచినా ఎవ్వరు ఏమన్నా వెనక్కి తిరగకు. ఎవరైనా ఏమన్నా అన్నారంటే నేను సమాధానం చెప్పాల్సింది మా ఆయనకు మాత్రమే, మీ ఎవరితో నాకు సంబంధం లేదని చెప్పేసే. నా వాళ్ళు అడిగినా నీ వాళ్ళు అడిగినా ఇప్పుడు నువ్వు నా భార్యవి, నువ్వు మీ అమ్మ వాళ్ళకి కూడా సమాధానం చెప్పవసలేదు, నువ్వు నడువు నీ వెనకాల నేనుంటా. నిజంగా అక్క, ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావో కానీ ఇంత మంచి హస్బెండ్ దొరికిందంటే చాలా. ఇక ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే తీసుకున్నావు. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా చాలా కరెక్ట్. ఇండస్ట్రీలో పోతా అంటే ఏ హస్బెండ్ ఒప్పుకోడు, ఏదో నోట్లో ఒకళ్ళు ఇద్దరు ఒప్పుకుంటారేమో, అది గట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు. ఏ బ్యాక్గ్రౌండ్ లేనిది అక్క వస్తుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అబ్బాయిలకు తెలుసు, ఇండస్ట్రీలో అన్నీ తెలిసి ఒప్పుకుంటుండ చూడు. చాలా గ్రేట్ అబ్బా అన్ననేది, చాలా అంటే చాలా గ్రేట్. ఒకవేళ లవ్ చేస్తే ఇలాంటి రియల్ లవ్ ఉంటుంది కదా, ఇలాంటి రియల్గా లవ్ చేస్తారు, ఇలాంటి వాళ్ళని చేయండి. సో ఇప్పుడు నీ లైఫ్లో మీ మమ్మీ వాళ్ళు మాట్లాడుతారు అక్క? మాట్లాడుతారు. ఎప్పుడు మాట్లాడుతుంది? సెకండ్ బాబు పుట్టాక ఒక 1 ఇయర్ అయ్యాక, 1 ఇయర్ అయ్యాక కరోనా వెళ్ళిపోయిన తర్వాత, కరోనా లాక్డౌన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చిన్న చిన్న మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఒక 2 టైమ్స్ వెళ్ళొచ్చాను ఇంటికి. ఇప్పుడు ఓకేనంట? ఇప్పుడు పర్లేదు, అంటే చూసుకోరు ఏమి, కాస్ట్ వేరే అబ్బాయి కదా, ఇంకొకటి కొంచెము ఈయన బిలో ఉంటాడు, మరీ ఎక్కువ పైసలు అన్నీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ ప్రాపర్టీస్ లేవు, అందుకని కొంచెం తక్కువ చేస్తారు మా ఆయనని. అందుకే నేను ఒకటే చెప్పిన, మా ఆయనని ఎప్పుడైతే ఎక్కువలో చూస్తారో అప్పుడే నేను ఇంటికి వస్తాను, అప్పటి వరకు రానని చెప్పేసినాను. సూపర్ సూపర్ అసలు వైఫ్ కోసం, హస్బెండ్ కోసం వైఫ్ నిలబడి ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా, సూపర్. అసలు నువ్వు అనుకున్న గోల్కు ఇలాంటి హస్బెండ్ ఉంటే ఎప్పటికైనా రీచ్ అవుతావు. నేను నిజంగా చెప్తున్నాను, నాకు దొరికిన లాంటి హస్బెండ్ అంటే చాలా మందికి ఉంటారు,
చదువులో సపోర్ట్ చేస్తారు, కొన్ని కొన్ని సపోర్ట్ చేస్తారు, ఇండస్ట్రీకి సపోర్ చేశారంటే చాలా గ్రేట్. ఇంత నిజంగా నా లైఫ్లో నేను రోజు అనుకుంటా తెలుసా, ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఉన్నంత చెత్త ఏడుండదు తెలుసా, అస్సలు ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను కూడా నాకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను యాక్టింగ్లో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాను, మనీ ఇవ్వకుండా సరే యాక్టింగ్ ఇస్తే చేయగలుగుతాను, నాకు చాలా ఇష్టం. కానీ నేను వెళ్ళినా కానీ నాకు కూడా అలాంటి ఫేస్ అయినాయి, అంటే అలాంటివి నేను కూడా ఫేస్ చేసిన, నేను కూడా సఫర్ అయినా. సో అందుకే చెప్తున్నా ఇండస్ట్రీ ఉన్నంత చెత్త ఏడుండదు. వాళ్ళు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు కదా, ఎందుకు రా ఆడపిల్లని, పిల్లలు ఉన్నారు, పెళ్ళైంది పిల్లలు ఉన్నారు, నీ భార్యని అట్లా పంపిస్తున్నావు ఇండస్ట్రీలో, ఏదన్నా తప్పుటడుగు వేస్తుంది అంటే ఒక్కటే చెప్పిన మా ఆయన, నా భార్య గురించి చెడుగా నాకు చెప్పేటట్టయితే మీరు నాకు అవసరం లేదు, నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఎప్పుడు నేను తలదించుకునే పని చెయ్యదు, అలాంటి నమ్మకం నాకు నా భార్య మీద ఉంది, మీరు అలాంటి విషయాలు చెప్పేటట్టయితే మీరు నా మీ ఫ్రెండ్షిప్ నాకు వద్దన్నారు. సూపర్ సూపర్ అన్ననైతే చాలా సూపరు. సో కుదిరితే మీ ఇంటికి ఒకసారి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే అన్న నిన్ను లైవ్లో చూడాలి, వీళ్ళిద్దరిని లైవ్లను చూసి వాళ్ళతో మాట్లాడాలి అనేది నాకు ఇంతవరకు ఎవరిని అనిపించలేదు. కానీ వీళ్ళ హస్బెండ్ని అయితే లైవ్లో చూడాలనిపించింది ఎందుకేమో, కానీ వాళ్ళ హస్బెండ్ అయితే చాలా చాలా గ్రేట్, నిజంగా చాలా గ్రేటు. ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తుందంటే చాలా గ్రేటు. కానీ అమ్మాయికి ఇంత సేవలు చేసి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఉంటుండే ఇలాంటి హస్బెండ్ దొరికిందనుకో ప్రతి అమ్మాయి లక్కీ అనమాట. సో చూస్తారు కదా, ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళని చేసుకోండి, ఇలాంటి ట్రూగా లవ్ చే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రూగా లవ్ చేస్తే జెన్యున్గా ఎంతమంది ఉన్నా అక్కడ ఫ్యామిలీ ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఉన్నా జెన్యున్ లవ్ అయితే ఎప్పుడు ఒక్కసారి పక్కా లవ్ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ఎప్పుడు ఒక్కసారి మా అంటే కొన్ని రోజులు లేట్ కావచ్చు మన దగ్గరకు రావడం, కానీ పక్కా వస్తారు. సో అక్క ఒకవేళ ఆ రోజు ఒక స్టెప్ వెనకకేసి ఉంటే ఈరోజు ఎన్నో ఉంటుండే, ఆ రోజు తెగించి ఒక స్టెప్ ముందేసింది, వాళ్ళ హస్బెండ్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత మంచి లైఫ్ ఫేస్ చేస్తుంది, వాళ్ళ అమ్మ కూడా దగ్గర అయింది, ఇంకా కొన్ని రోజులకు వాళ్ళందరూ కలిసిపోతారు. సో మీకు ఒకవేళ మీ లైఫ్లో ఇలాంటి ఒక లక్కీ ఛాన్స్ మంచి ఛాన్స్ వస్తే అన్నీ ఆలోచించి జెన్యున్ లవ్ అయితే మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్తాను నేను. మ్యాక్సిమం పేరెంట్స్ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోండి, ఒకవేళ కన్విన్స్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే మ్యాక్సిమం కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోండి సరేనా. సో చూసేటోళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అక్క? లేదు అంటే చెప్తాను, మరి అందరైతే ఒకలాగా ఉండరు, చాలామంది నమ్మి మోసపోతున్నారు, ఏదో అదృష్టం కొద్ది దొరుకుతున్నారు, కానీ ఒకళ్ళు ఇద్దరు కొంచెం ఆలోచించండి, మరి ఆలోచించండి. తల్లిదండ్రులు చెప్పింది కూడా అతను నీకు కరెక్ట్, లైఫ్ లాంగ్ నువ్వు ఉంటావు, ఎందుకంటే పెళ్ళయ్యాక ఒక్కసారి భర్త నుంచి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా లవ్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్కి చెప్పుకోలేరు, చెప్పుకోలేరు, అది నేను ఫేస్ చేసిన కాబట్టి అందుకనే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయలేరు వాళ్ళని, కాబట్టి ఒప్పించి చేసుకోవడానికి ట్రై చేయండి. నీకు ఓకే అంత చాలా పర్ఫెక్ట్ కాకుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే అప్పుడు ఆలోచించండి, కానీ 99% ఒప్పించి చేసుకోవడానికే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మ్యారేజ్ అయినాక వన్స్ వాళ్ళు పట్టించుకోకపోతే ఇటు మనం తెలుసుకోలేం కదా, అత్తవారి తరపున హస్బెండ్ మంచి ఎవడన్నా పక్కన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి మనం ఫేస్ చేయలేము, ఇంకొకరు చెప్పుకోలేము, కుమిలిపోతాము, అసలు తట్టుకోలేని పరిస్థితి అది, చెప్పుకోలేము కూడా. అక్క ఫేస్ చేసింది కాబట్టి చెప్తుంది. సో మీ జాగ్రత్త, ఒకవేళ మీకు ఇలాంటి స్టోరీ లేదనుండి, లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ అన్నీ, ఇప్పుడైతే అక్క లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అక్క మంచి గోల్ పెట్టుకుంది, అది ఆల్మోస్ట్ ఒక హాఫ్ తీరిపోయింది, ఇంకో హాఫ్ ఉంది, అది కూడా తొందరగా నెరవేరాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో ఒకవేళ మీకు ఇలాంటి లవ్ స్టోరీలు ఉన్నా లేకపోతే ఇలాంటి మీ ఫ్యామిలీ స్టోరీలు ఏదైనా కష్టాలు ఏమైనా ఉండి నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి మీరు వాయిస్ రికార్డ్ పెట్టండి లేదా మెసేజ్ పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం, బాయ్.